వీడియోస్ రోజు జరిగే విద్య ఉద్యోగ కెరీర్ సంబంధించిన న్యూస్ మీకు ఎర్లీ మార్నింగ్ అందించడం జరుగుతుంది. సో అలాగే ఈ వీడియో తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా వివిధ అంశాలని లింకప్ చేస్తూ మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ముందుగా అయితే మనం న్యూస్ చూద్దాం. టీఎస్పీసీ కంప్యూటర్ల హ్యాకింగ్. సో టీఎస్పీసీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్పోన్ అయ్యాయి. ప్రశ్నపత్రాల సాఫ్ట్ కాపీ వివరాలు బయటికి. నేటి టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష వాయిదా. సో టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ తర్వాత ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడటం జరిగింది. 15-16 తేదీల వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష కూడా వాయిదా పడటం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్ల హ్యాకింగ్ గురయ్యాయి. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సేర్ ప్రకటన పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల సమాచారం తస్కరణకు గురైనట్టు కమిషన్ గుర్తించింది. సో ఇది మొత్తం సర్వర్స్ అన్ని హ్యాక్ అయ్యి వాటి ప్రశ్నపత్రాలని లీక్ అయిపోయి బయటికి రావడం జరిగింది. దీంతో ఈ నెల 12 ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షను వాయిదా వేసినట్టు శనివారం ప్రకటించారు టీఎస్పీసీ బోర్డు వారు. అయితే పరీక్ష వాయిదాపై అభ్యర్థులు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపినట్టు టీఎస్పీసీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ కంప్యూటర్ హ్యాకింగ్ ఎవరు చేశారు, ఎందుకు జరిగిందో చూద్దాము. ఈ నెల 15-16 తేదీలు నిర్వహించిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రకటన రాత పరీక్షకు సైతం వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టుల రాత పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఇప్పటిదాకా ఎగ్జామ్ డేట్స్ అయితే రాలేదు. టౌన్ ప్లానింగ్ పోస్టులకు ఈ నెల 12 ఓఎంఆర్ పత్రిక రాత పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీసీ ప్రశ్నపత్రాలు ముద్రించి పరీక్షా కేంద్రాలను పంపిణీ చేసింది. పరీక్షకు ఒక రోజు ముందు అంటే శనివారం రాత్రి టీఎస్పీసీ కంప్యూటర్ నుంచి సమాచారం హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమే అత్యవసర సమావేశం నిర్వహించిన కమిషన్ టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలు వాయిదా చేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ల నుంచి పరీక్షకు సంబంధించిన సాఫ్ట్ కాపీ సమాచారం హ్యాకింగ్ గురైందని, ప్రశ్నల వివరాలు అభ్యర్థులు చేరలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. రంగంలో పోలీసులు వాస్తవానికి టీఎస్పీసీ కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్య సమాచారం లీక్ అందిన విషయాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కమిషన్ కార్యాలయానికి వచ్చి కంప్యూటర్ల హ్యాకింగ్ అయినట్లు సమాచారం ఉందని ఒకసారి లాగిన్ వివరాలు చూసుకోవాలని సూచించారు. దీంతో కమిషన్ అధికారులు పరిశీలించి అత్యంత రహస్య సమాచారం ఉన్న కంప్యూటర్లను ఇతరులు తెరిచినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో టీఎస్పీసీ అధికారులు బేగం బజార్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యంత రహస్యమైన సమాచారం లీక్ అయినట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదుపులోకి ఇద్దరు. సాధారణంగా కమిషన్లో అత్యంత రహస్య సమాచారం కీలకమైన హోదాలో ఉన్నవారి వద్ద ఉంటుంది. వారి లాగిన్ వివరాలతో ఎవరు కంప్యూటర్లు తెరిచారు, అందులో ఏ సమాచారం చూశారు అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం కమిషన్ సిబ్బంది పాత్రపైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. సో మొత్తం మీద అయితే టీఎస్పీసీలో సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మొత్తం లీక్ అయింది. సో సర్వర్స్ని ఎవరో హ్యాక్ చేసినట్టు వాళ్ళకి సమాచారం వచ్చింది. ఈ సమాచారం కూడా టీఎస్పీసీ వాళ్ళు ముందు కనుక్కోలేకపోయారు. సో టీఎస్పీసీ అభ్యర్థి ఎవరికి ఈ ప్రశ్నపత్రం కనపడటం, దాని గురించి సమాచారం పోలీసు వాళ్ళకి చెప్పడం ద్వారా, పోలీసు వాళ్ళు టీఎస్పీసీకి చెప్పడం ద్వారా మొత్తం మీద అయితే ఈ ప్రశ్నపత్రం లీక్ అయిందని తెలిసింది. సో ప్రశ్నపత్రం ఈ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో దీన్ని టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రెండు కూడా వాయిదా పడటం జరిగింది. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష కూడా వాయిదా పడటం జరిగింది. సో దీనికి సంబంధించిన అలర్ట్స్ అయితే మొత్తం ఎస్ఎంఎస్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందని కొత్త షెడ్యూల్ని మళ్ళీ టీఎస్పీసీ వాళ్ళు పంపిస్తారు. సో ఇప్పటిదాకా దాని గురించి అయితే ఎక్కడ కూడా క్లారిటీ అయితే లేదు. తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఆన్లైన్లో వస్తాయా రావా, దీనిపైన ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రోజుకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది, కానీ ఎక్కడ కూడా దాని గురించి పూర్తి వివరాలు అఫీషియల్గా అయితే చెప్పడం జరగలేదు. అలాగే దాని వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా లింక్ పెట్టడం జరగలేదు. ప్రస్తుతం ఉన్న లింక్ అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళి ఆ ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించిన లింక్, దాంట్లో ఇంటర్మీడియట్ మేనేజ్మెంట్ వాళ్ళు లాగిన్ అయ్యి దాంట్లోనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లాంటి ప్రక్రియ ఉన్నప్పుడు అసలు అవసరం కూడా లేదు ఆన్లైన్లో. సో దీని గురించి చాలా గందరగోళం. సో మొత్తానికైతే మాత్రం తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఇవ్వరు అనే స్పష్టత అయితే వచ్చింది. సో మొత్తానికి ఫీజు కడితేనే హాల్ టికెట్లు అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని పలు కార్పొరేట్ కాలేజీలు జులుమ్, ఆందోళన ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కాన్న ఈ సమయంలో ఎంతో శ్రద్ధతో చదువుకోవాల్సిన స్టూడెంట్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏమాత్రం ఫీజు బకాయి ఉన్న హాల్ టికెట్ ఇచ్చేది లేదంటూ అటు పేరెంట్స్పై ఇటు విద్యార్థులపై
కార్పొరేట్ కాలేజ్ యజమానులు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. యాజమానులకు బకాయి ఉన్నది కొంచెమే అయినా ఇంతలా ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఫీజు కట్టమే, హాల్ టికెట్ ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ యాజమానుల జూలం ప్రదర్శిస్తున్నాయని వాపోతున్నారు. ఇలా పలు కార్పొరేట్ యాజమానులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నట్టు బోర్డు అధికారులు ఏం చేస్తున్నారో ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కొంత ఫీజు బకాయి ఉన్న మాట వాస్తవమేనని, అలాగే దాన్ని అడ్డుపెట్టుకుని పరీక్షల ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. కావాలంటే సర్టిఫికేట్ కాలేజీలకు వస్తాయి కాబట్టి అప్పుడు నేరుగా ఫీజు చెల్లించాకే సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పినా కూడా వినిపించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద అసలు ఎందుకు బోర్డు తీరుపై పేరెంట్స్ ఎలా ఫైర్ అవుతున్నారు, సో అసలు బోర్డు ఏముంటుందో చూద్దాం. ఇప్పటికీ ఇంటర్ కాలేజీలో విద్యార్థుల బలవన్మరణం అంశం బోర్డును కుదిపేస్తుంది. కాగా తాజాగా హాల్ టికెట్ వ్యవహారంలోనూ బోర్డును తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తని ఉద్దేశంతో ఇంటర్ బోర్డు తమ అధికార వెబ్సైట్ tsbie.cgg.gov.in హాల్ టికెట్లు పెడుతున్నట్లు తొలుత ప్రకటించింది. అందులో ఏమైనా తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్ ఫోటో సంతకం, పేరు, సబ్జెక్ట్ తదితర విషయాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ లేదా బోర్డుకి తెలియజేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా కూడా పరీక్షకు అనుమతిస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. కానీ డౌన్లోడ్ ఇవ్వకుండా సైట్ మొరాయిస్తున్నంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోర్డు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కేవలం ప్రకటనలతో పరిమితమైన అధికారుల చేతులు దులుపుకుంటున్నారని మండిపోతున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ను కళాశాల నుంచి మాత్రమే పొందేలా యాజమాన్యం ఇంటర్ బోర్డు సహకరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి ఈ సమస్యకు బోర్డు ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. సో ఇది ఖచ్చితమైన వాస్తవము. యాక్చువల్గా అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ కాలేజెస్కి మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యేలాగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పోర్టల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి అయితే మాత్రం ఈ అవకాశం అయితే లేదు. సో దీన్ని అదునుగా తీసుకున్న కార్పొరేట్ కళాశాలలు ఎక్స్ట్రా ఫీజు అయితే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇస్తామన్న ఫీజులో డిస్కౌంట్స్ కానీ రియంబర్స్మెంట్స్ కానీ అన్నీ కూడా మొత్తం మళ్ళా పూర్తిగా తల్లిదండ్రుల దగ్గర, ఇంటర్ విద్యార్థుల దగ్గర ఇదే అవకాశం అని చెప్పేసి కార్పొరేట్ కళాశాలలు వసూలు చేస్తున్నారు. సో ఇలాంటివి ఉంటాయనే వీళ్ళు డౌన్లోడ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. కానీ అది ఓన్లీ నోటిఫికేషన్ మాటలకే సరిపోయింది. కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి నోటిఫికేషన్ సంబంధించిన లింకులు కానీ అవకాశం కానీ లేకుండా పోయింది. ముందు 12వ తారీఖు రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటిదాకా లింక్ రిలీజ్ కూడా చేయలేదు. ఉండేది 3 రోజులు కాబట్టి విద్యార్థులకు ఆందోళన గురి కాకుండా చదువుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. సో ఇంటర్ విద్యార్థులు పరీక్షల ఆందోళనలో చదివింది చాలామంది మర్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఇంటర్ విద్యార్థులకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైపీసీ అండ్ ఎంపీసీ విద్యార్థులు శాతం అయితే దీంట్లో ఎక్కువ మంది ఉంది. అలాగే దీనికి మానసిక కౌన్సిలర్ సూచనలు కూడా కావాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. దీని పేరు టెలిమానస్. ఈ టెలిమానస్ అసలు ఏంటి, టెలిమెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్, సంక్షిప్తంగా టెలిమానస్ అని పిలుస్తారు. అంటే ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తారు. దీనికి 1-44-16 అనే టోల్ ఫ్రీ నంబర్, గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 1-44-16 అనే టోల్ ఫ్రీ నంబర్ని ఇచ్చారు. దేశంలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతుండటం, కరోనా మహమ్మారి తర్వాత సమస్య తీవ్రత మరింత ఎక్కువైన నేపథ్యంలో టోల్ ఫ్రీ నంబర్ ప్రవేశపెడతామని 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 22 అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మన రాష్ట్రంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బెంగళూరులోని నిమ్ హ్యాన్స్ సంస్థలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. విద్యార్థులు కోరుకున్న భాషల సమస్యను వివరించి టోల్ ఫ్రీ నెంబర్కి అయితే సంప్రదించవచ్చు. సో ఇంటర్మీడియట్ విద్యార్థులు, అలాగే 10th క్లాస్ విద్యార్థులు కూడా ఇన్ కేసు వాళ్ళు చదువుతుంది మర్చిపోతున్నది, వాటికి చదువు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే, మానసిక ఒత్తిళ్లు ఉంటే ఈ నంబర్కి అయితే ఫోన్ చేయండి. 1-44-16. సో ఫస్ట్ ప్రాంగణంలోనే డిగ్రీ కోర్సులు. ఇప్పటిదాకా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడ కూడా డిగ్రీ కోర్సులు లేవు. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలోనే డిగ్రీ కోర్సులు అయితే రానున్నాయి. దీని గురించి న్యూస్ రావడం జరిగింది. చూద్దాం, ఈ ఏడాది కొన్ని కోర్సుల శ్రీకారం వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి మరిన్ని అందుబాటులోకి. ఇప్పటి వరకు పీజీ కోర్సులకు పరిమితమైన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ స్థాయి కోర్సులకు తమ ప్రాంగణంలో అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో కొన్ని కోర్సులకు శ్రీకారం చుట్టగా వచ్చే ఏడాది మరికొన్ని కోర్సులు ప్రవేశపెట్టేందుకు సమయం
సమయమతం అవుతున్నాయి. 4000 డిగ్రీ కోర్సులకు తీసుకురాబోతున్నాయి. ఓయూ, కాకతీయ, JNTUH తదితర వర్సిటీల ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఎంటెక్, ఎంఈడి ఇతర సంప్రదాయ పీజీ కోర్సులను గిరాకీ భారీగా తగ్గిపోయింది. డిగ్రీతోనే ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకునే విద్యార్థులు భావిస్తున్నారు. సో పీజీ కోర్సుల కంటే డిగ్రీ స్థాయి కోర్సులకు డిమాండ్ ఉంటుంది. వర్సిటీ క్యాంపస్లో వాటిని ప్రవేశపెడితే విద్యార్థులకు పోటీ పడతారని అధికారులు అంచనా. సో ఓయూలో వచ్చి బీ ఫార్మసీ, అలాగే JNTUలో మందని కళాశాల అగ్రి టెక్నాలజీ, దాని కేఈలో సోషల్ వర్క్. సో ఈ రకంగా అయితే మొత్తం అన్ని డిగ్రీ కోర్సెస్ అన్ని కూడా యూనివర్సిటీ ప్రాంగణంలోనే ప్రవేశపెడతామని చెప్పి ఆచార్య ఆర్ లింబాద్రి, చైర్మన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, నిన్న ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. సో ఇది నిజంగానే ఒక రకంగా గుడ్ న్యూస్. సో మంచి లెక్చరర్స్ కూడా యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి, ప్రొఫెషనల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ డిగ్రీ చేసే వాళ్ళకి చాలా మందికి కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తుది రాత పరీక్షలు ప్రారంభమైనాయి. ఎస్ఐ, ఏఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి పోస్టుల నియామకానికి ఒక టెక్నికల్ పోస్టులకు గాను టీఎస్పీఎల్ బీఆర్బీ ఆధ్వర్యంలో శనివారం తుది రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సాంకేతిక విభాగంలో అంటే టెక్నికల్ విభాగంలో పోస్టుల కోసం పరీక్షలు నిర్వహించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఏఎస్ఐ పోస్టులకు 4099 మందికి గాను 3233 మంది అంటే 78.85%, అలాగే ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులకు గాను 2008 మందికి 1526 అంటే 76% మంది అభ్యర్థులు హాజరయ్యారు. సో దీంట్లో ఆల్మోస్ట్ 78.16% మంది హాజరవ్వటం జరిగింది. రెండు పరీక్షలు కలిపి 6100 మందికి గాను 4759 అంటే 77% హాజరయ్యారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుని డిజిటల్ ఫింగర్ ప్రింట్లతో డిజిటల్ ఫోటోగ్రాఫ్లు సేకరించారు. ఒక అభ్యర్థికి బదులు మరొకరు పరీక్షలు హాజరవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరీక్షలు ప్రాథమిక కీ త్వరలో విడుదల చేస్తామని మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు అయితే తెలపడం జరిగింది. అలాగే 9-10 తరగతుల విద్యార్థులకు భారత ప్రభుత్వం ఔషధ కిట్లు పంపిణీ చేయనుంది. ఈ నెల 13 నుంచి ఈ పంపిణీ స్టార్ట్ కానుంది. సో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయుష్ విభాగం ఔషధ కిట్లను అందించనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 400 ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. వీటిలో ఈ నెల 13-15 వరకు అవగాహన సదస్సు నిర్వహించి కిట్లను పంపిణీ చేస్తారు. ఈ కిట్లలో బ్రహ్మి గులికలు అంటే 100 గ్రాముల ఆయుర్వేదంకు సంబంధించిన గులికలు, అలాగే మంజున్ ఈ ఫల్సఫా 100 గ్రాముల యునానికి సంబంధించిన మెడిసిన్స్ సంబంధించిన ఉంటుంది, అలాగే అల్ఫా ద్రావకం ఇది హోమియోపతికి సంబంధించిన ఔషధం, అలాగే ఫెరంఫాస్ 6x గోళీలు ఇది కూడా హోమియోపతికి సంబంధించింది, అలాగే రాగి లడ్డూలు 50 గ్రాములు ఉంటాయని చెప్పి కిట్ ద్వారా అందరికి కూడా ఆయుష్ వైద్యం అందాలని చెప్పేసి 9-10 తరగతులందరూ విద్యార్థులందరూ కూడా భారత ప్రభుత్వం చేపట్టనుంది. దీనికోసం 400 స్కూల్స్ని తెలంగాణ రాష్ట్రంలో సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. బీఈసీఐఎల్లో పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీ చేశారు. సో నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ కార్యాలయంలో పనిచేయటకు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ ఇండియా లిమిటెడ్ బీఈసీఐఎల్ వివిధ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 28 పోస్టుల వివరాలు ఈ టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటీ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో అయితే ఖాళీలు మొత్తం 28 ఉన్నాయి. అర్హతలు వచ్చి పోస్టులు అనుసరించి 10వ తరగతి, బీటెక్, బీఈ, బీకామ్, అలాగే ICW ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్, కొన్ని 10th కూడా ఉన్నాయి, కొన్ని పీజీ ఉన్నాయి, కొన్ని డిగ్రీ ఉన్నాయి. సో మొత్తం మీద డిగ్రీ వాళ్ళకి ఎక్కువ ఉంది. వేతనం వచ్చి 18,500 రూపాయల నుంచి 50,000 దాకా చెల్లిస్తారు. ఎంపిక స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 24, 2023. వెబ్సైట్ వచ్చి bcil.com. ఖమ్మంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేయటం కోసం కాంట్రాక్ట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఖమ్మంలో జిల్లా వైద్యారోగ్య అధికార కార్యాలయం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖమ్మం జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 19, పోస్ట్ వివరాలు ANM 1, అలాగే పిడియాట్రిషియన్ 1, సైకాలజిస్ట్ 1, మెడికల్ ఆఫీసర్ 5, మేనేజర్ 1, ఫార్మసీ స్పీచ్ థెరపిస్ట్ 1, ఎర్లీ ఇంటర్న్షిప్ కమ్ స్పెషలిస్ట్ ఎడ్యుకేట్ 1, అకౌంటెంట్ కమ్ DEO 1, అలాగే బయోకెమిస్ట్ 1, డేటా ఎంట్రీ
చూసుకున్నట్లయితే మూడు అవకాశాలు అయితే ఉన్నాయి. అర్హత పోస్టులు అనుసరించి ఎస్ఎస్సీ కానీ ఇంటర్, డిఫార్మసీ, బీపీటీ, బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. సో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆ తర్వాత ఒక మేనేజర్ తప్పితే మిగతా అన్ని కూడా మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. సో మెడికల్కి సంబంధించి వీళ్ళు డిఫార్మసీ అండ్ బీపీటీ అలాగే ఎంబీబీఎస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మందిని తీసుకోవడం జరుగుతుంది. అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ మేనేజర్కి అయితే మాత్రం డిగ్రీ, మామూలు డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే సరిపోద్ది, అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎస్ఎస్సీ ఉంటే సరిపోద్ది. వయసు వచ్చి 18 నుంచి 44 ఏళ్ళు ఉండాలి. సో దీనికి సంబంధించిన దరఖాస్తు అయితే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే వీళ్ళు ఖమ్మం డిఎంహెచ్ఓ కార్యాలయానికి అయితే పంపించాల్సి ఉంటుంది. సో మొత్తం డీటెయిల్స్ అయితే khammam.telangana.gov.in వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. March 13 లాస్ట్ డేట్, అంటే రేపే లాస్ట్ డేట్ ఇది. సో ఈ రేపటి లోపల మీకు పంపించడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా అయితే ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. దెన్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో అంటారు, దీంట్లో ఇగ్నో ప్రవేశ పరీక్షలు జరుగుతుంటాయి. సో 20తో దాని దరఖాస్తులు కూడా 20తో ఆగిపోతున్నాయి. సో ఈ లోపల ఎవరైనా సరే ఇగ్నోలో మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఇందిరాగాంధీ జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో వివిధ కోర్సుల ప్రవేశాల గడువు సమీపిస్తుంది. ఆన్లైన్ డిస్టెన్స్ ప్రోగ్రాంలో చేరేందుకు ఇగ్నో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఆన్లైన్ అండ్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎడ్యుకేషన్ అంతా కూడా. ఈ మేరకు సర్టిఫికేట్ సెమిస్టర్ బేస్డ్ ప్రోగ్రాంలో చేరేందుకు ఈ నెల 14 వరకు, యూజీ పీజీ ఇతర ప్రోగ్రాంలో చేరేందుకు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇగ్నో మార్గాలు తెలిపారు. సో మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ చేయాలనుకుంటే ఇగ్నో అనేది ఒక మంచి ఆప్షను. మనకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎలాగైతే ఉందో అలాగే ఇగ్నో కూడా ఒక మంచి ఆప్షన్. అలాగే ముగిసిన టెక్నికల్ ఎస్ఐ అండ్ ఏఎస్ఐ తుది పరీక్షలు, సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిన్న జరిగిన టెక్నికల్ పోస్ట్ గురించి ఇందాక మనం చూసాం ఎంతెంత శాతం మంది హాజరయ్యారని చెప్పి. అలాగే సిఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్ విడుదల, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అసలు ఇది దేనికి సంబంధించింది అంటే ఇది ఫెలోషిప్స్కి సంబంధించింది, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి కోసం అని చెప్పేసి. ఇది కూడా కెమికల్ ఇండస్ట్రీలో భారత ప్రభుత్వంచే భారత ఇన్స్టిట్యూట్స్లో సంబంధించిన వాటిల్లో ఫెలోషిప్స్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గురించి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఉంది. సో దీనికి ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి. 2023 డిసెంబర్ నుంచి 2023 జూన్ మాసాలు నిర్వహించాల్సిన నెట్ ఎంట్రన్స్ షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. అభ్యర్థులకు 10 April సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రాత్రి 11:50 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించడంతో పాటు 12 నుంచి 18 వరకు తప్పుల సవరణ అవకాశం ఇచ్చారు. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టుల పద్ధతిలో ఈ ఏడాది జూన్ 6, 7, 8 తేదీల పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియర్, ఓషియన్ ప్లానటరీ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సో ఇవన్నిటికి సంబంధించిన కెరియర్స్ ఎవరైనా పర్సూ చేయాలనుకున్న, రీసెర్చ్ కావాలన్నా, లేకపోతే ఫెలోషిప్ తీసుకోవాలన్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద మీరు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా అయితే మాత్రం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా దానికి అప్లై అయితే చేసుకోండి. ఇతర వివరాల కోసం csirnet.nta.nic.in వెబ్సైట్లో ఉంది, లేదా మీరు csirnet అని మీరు గూగుల్లో టైప్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఎన్టీఏ వాళ్ళు అయితే పరీక్షలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి.